మ్యూజిక్ డైరెక్టర్ నటుడు నిర్మాత దర్శకుడు విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్య ఘటన తమిళ సినిమా పరిశ్రమనే కాకుండా దక్షిణాది సినిమా పరిశ్రమ కూడా తీవ్ర విషాదం ఇక నెట్టింది. మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఇక ఉరివేసుకొని మరణించడంతో విజయ్ ఆంటోనీ ఫ్యామిలీ ఇక పుట్టడు దుఃఖానికి గురయ్యారు. పీకా లోతు ఇక శోకంలో మునిగిన విజయ్ ఆంటోనీ కుటుంబాన్ని తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు స్వయంగా పరామర్శించారు. ఇక మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని ఇక బాధను వ్యక్తం చేస్తున్నారు. మీరా మరణానికి సంబంధించిన వివరాలకు వెళ్తే విజయ్ ఆంటోనీ కూతురు మీరాకు చెన్నైలోని కావేరి హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం ఆమె భౌతిక గాయాన్ని విజయ్ ఆంటోనీ ఇంటికి తరలించారు. దాంతో పలువురు సినీ ప్రముఖులు విజయ్ ఆంటోనీ ఇంటికి స్వయంగా వచ్చి పరామర్శించారు. విజయ్ ఆంటోనీ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో సూపర్ స్టార్ విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్ కూడా వచ్చారు. ఉదయనిధి స్టాలిన్, భారత రాజా సిద్ధార్థ్, నటి రతికా సింగ్, సీనియర్ హీరోయిన్ ఖుష్బు, మన్సూర్ అలీఖాన్ తదితరులుగా ఉన్నారు. అయితే ఇదేమైనా ఇదిలా ఉండగా విజయ్ ఆంటోనీ కూతురు సూసైడ్ నేపథ్యంలో చెన్నై పోలీసులు కేసుగా అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. సూసైడ్ చేసుకున్న గదిలో పోలీసులు తనిఖీలు చేశారు. ఇక ఫారెన్సిక్ నిపుణుల ప్రకారం ఇక చాలామంది కూడా రంగంలోకి దిగి పలు ఇక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మీద ఫోన్ను కూడా సీజ్ చేశారు. చివరి ఫోన్ కాల్ ఎవరికి వెళ్ళింది, ఎవరి మెసేజ్ ఇక ఎవరికి వెళ్ళింది, ఎవరి నుంచి వచ్చిందనే కోణంలో కూడా ఫారెన్సిక్ నిపుణులు ఇక విచారిస్తున్నారు. మీరా మరణంతో ఆమె చదువుకునే స్కూల్లో కూడా విషాదం నెలకొంది. స్కూల్లో టీచర్లు సహా విద్యార్థులు మీరాకు సంతాపం తెలిపారు. చదువు విషయంలో మీరాకు ఎలాంటి ఇబ్బంది లేదు, టాపర్ కాదు కానీ తెలివైన విద్యార్థి అని కూడా చెప్పుకొచ్చారు. ఎందుకు ఇక టీచర్లు కూడా విజయ్ ఆంటోనీ ఇంటికి చేరుకుంటూ కొన్ని ఇక సంచలన విజయాన్ని బయటకు పెడుతూ అందరికీ షాకిచ్చారు. మా కళాశాలలో పిల్లలపై ఎలాంటి ఒత్తిడి చేయం, స్కూల్లో ఎలాంటి ఇక ఒత్తిడి ఆమెపై లేదు, ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి ఇక సమస్య లేదు. ఇన్న చిన్న వయసులోనే మీరాపై ఎలాంటి ఒత్తిడి ఉందో తెలియదు, కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం అంటూ కూడా ఇటువలేగా మీరా టీచర్స్ ఇక చెప్పుకొస్తున్నారు. అయితే ఇదేమైనా మాత్రం స్కూల్లో కానీ స్కూల్ నుంచి కానీ ఎలాంటి ఒత్తిడి ఆమెపై లేదు అని ఇక టీచర్ వెల్లడించారు. అయితే మీరా లావుగా ఉన్నాననే ఫీలింగ్తో ఉండేది, ఇతర పిల్లలను కూడా చూసి ఆత్మహత్య ఇక భావనతో ఉండేది అంటూ కూడా బాధపడేది. ఇతర పిల్లలను చూసి కూడా ఎంతగానో ఇక తను లావుగా ఉన్నానని ఒక్కసారిగా బాధపడుతూ ఉండేది. అయితే మీరా మరణానికి ఇదే కారణం కాదని భావిస్తున్నాం. అయితే మీరాను ఇలాంటి ఇక తీవ్రమైన నిర్ణయానికి పురుగొల్పిన విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆమె మరణం వెనుక అసలు కారణాలు దర్యాప్తులో బయటపడాలి అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక ఇంతటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం అంటూ ఇక పెద్ద పెద్దలు ఎవరైనా కూడా ఇలాంటి ఇక నిర్ణయం తీసుకోరంటూ, అయితే ఈమె ఇంత ధైర్యం చేయడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఇక మీరా మరణం గురించి మాట్లాడుకోవడం ఇక సోషల్ మీడియా అందరినీ కలిచివేసింది. ఇటు టాలీవుడ్ నుంచి కూడా చాలామంది ఇక సినీ ప్రముఖులు ఇక మీరా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇదేమైనా మాత్రం ఇప్పుడు అనేక మంది ఇక మీరా ఇంటికి చేరుకొని విజయ్ ఇక ఆంటోనీని కూడా పరామర్శిస్తున్నారు. ఇక పుట్టడు దుఃఖంలో ఉన్న విజయ్ ఆంటోనీని చూసి కూడా వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అందరికీ ఎంతగానో బాధాకరంగా మారింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు ఎక్కడ చూసినా మీరా ఇక ఆత్మహత్య ఎలా చేసుకుంది, ఎందుకు చేసుకుంది, అసలు బలమైన కారణాలు ఏంటంటూ కూడా ఇక ఆరా తీయడం జరుగుతూనే ఉంది. ఇక పోలీసులు కూడా దీనిపై ఇక విచారణ కూడా జరుపుతూ సోషల్ మీడియాలో అందరికీ ఎంతగానో ఇక షాక్ గురి చేస్తుంది. అయితే ఏదేమైనా మాత్రం ఇప్పుడు ఇక స్కూల్లో ఉన్నప్పుడు తను ఇక ఎవరికో కాల్ చేసేది, ఇక హ్యాపీగానే తనతో మాట్లాడేది, కానీ ఇక తన మరణానికి మాత్రం ఆ ఫోన్ కాల్ ఏమీ కారణం కాదంటూ కూడా తను ఇక టీచర్ ఇక చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతానికి మాత్రం టీచర్ కూడా ఇక తనకు ఆత్మహత్య గురించి ఇక బయట కొన్ని ఇక సంచలన నిజాలు కూడా బయటపెట్టారు. అయితే ఏదేమైనా తను ఇక లావుగా ఉన్నానని, లేకపోతే ఇక చదువు వల్ల ఇక డిస్టర్బ్ అవుతున్నానంటూ ఈ కొన్ని కారణాల వల్లే తను ఇక సూసైడ్ ఇక చేసుకుందని కూడా తెలుస్తుంది. అయితే రోజు రోజుకి మాత్రం తన ఇక విషాద వార్త సోషల్ మీడియా అందరినీ కూడా ఎంతగానో ఇక కలిసివేస్తూనే ఉందని చెప్పుకోవచ్చు.